హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ ప్రశాంతి ఆల్ ఇన్ వన్ ఛానల్ నేను మీ ప్రశాంతి ఈరోజు వీడియోలో వంకాయ పచ్చడిని టేస్టీగా ఇంట్లో అందరు ఇష్టంగా తినేలాగా ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక పావు కేజీ వంకాయలు తీసుకోండి వీటికి సరిపడా పచ్చిమిరపకాయలు రెండు టమోటాలు తీసుకోండి ఇప్పుడు ఈ వంకాయల్ని కట్ చేసుకొని తీసుకుందాము చూడండి తీసుకున్న వంకాయల్ని మీ సైజులో కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఒక చిన్న కప్పు వేరుసిన గుండ్లు వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని అదే బాండీలోకి రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకొని వీటిని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ వేయించుకోవాలి మనకి వంకాయ ముక్కలు సాఫ్ట్గా వేగిపోతే సరిపోతుందండి చూడండి ఇలాగా సాఫ్ట్గా వేగితే సరిపోతుంది ఇంకా వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు అదే బండిలో ఇంకొక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కూడా వేడైన తర్వాత మనం తీసుకున్న పచ్చిమిరపల్ని మధ్యలో తుంచుకొని వేసుకోండి పేలి మొహం మీద పడకుండా ఉంటాయి పచ్చిమిరపకాయలన్నీ వేసుకొని టమోటాలను కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు వీటిని కూడా కలుపుకుంటూ ఇవి కూడా సాఫ్ట్గా వేగే వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి టమోటాలు పచ్చిమిరపకాయలు రెండు కూడా ఇలాగ సాఫ్ట్గా వేగితే సరిపోతాయి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి కొంచెం చింతపండు వేసుకోండి ఎక్కువ అవసరం లేదండి మనం టమోటాలు వేసుకున్నాం కదా కొంచెం చింతపండు అయితే సరిపోతుంది ఒక ఐదారు వెల్లుల్లి రబ్బలు కొత్తిమీర ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ వేయించుకోండి ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఇవన్నీ పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి ఒక నిమిషం అయితే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు వేరుసినపప్పు చల్లారిన తర్వాత దాని మీద పొట్టు తీసేసుకొని ఆ వేరుసినపప్పు అన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పొడిలాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి చూండీలాగా పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీనిలోకి మనం టమోటాలు పచ్చిమిరపకాయలు రెండు వేయించుకొని పెట్టుకున్నాం కదా దాంట్లో నుంచి టమోటాలని సపరేట్ చేసి పచ్చిమిరపకాయలు మాత్రమే వేసుకోండి అలాగే వేయించుకొని పెట్టుకున్న వంకాయ ముక్కలన్నీ కూడా వేసుకోండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని తీసుకోండి ఇలాగ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం వేయించుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి ముందుగానే టమాటా ముక్కలను వేసుకుంటే వంకాయ ముక్కలు అనేవి సరిగ్గా మెదగవండి అందుకని అవి కొంచెం మెదిగిన తర్వాత టమాటా ముక్కలను వేసుకొని ఇలాగ మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఒక ఉల్లిపాయని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక్కసారి అలాగ పలుసు తీసుకుంటే సరిపోతుందండి మరి మెత్తగా మెదగాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాము ఇంతే అండి సింపుల్గా వంకాయ పచ్చడి రుచిగా ప్రిపేర్ చేసుకోవడం ఇలా చేసుకున్నారంటే కారం కారంగా తినే కొద్ది తినాలనిపిస్తూ నోటికి రుచిగా కమ్మగా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వేడి వేడి అన్నంలో అంత నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటుంటే తినే కొద్ది తినాలనిపిస్తూనే ఉంటుందండి చూసారు కదండి వీడియో నచ్చిందా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ